నైన్టీవీ న్యూస్ కు స్వాగతం. మీ బండి నెంబర్తో పాటు నా ముందు రాండి. ఎవరో మీ పేర్లు పెట్టి ఇంత మందిలో ఎవరికి ఉంటుందో మా తెలుసు. దగ్గరకు వచ్చి ఇట్లా ముట్లో ముందు పెట్టారు. మేము అడ్డు మేము భయపడుతున్నారా? మీరేమి లేదా? రేపు ఎఫ్ఐఆర్ కట్టాం. ఇప్పుడు ఫైన్ వేస్తున్నాము, వార్నింగ్ మీకు తెలియక కొన్ని పనుల వల్ల వచ్చినాము అంటున్నారు. కానీ ఇది కర్ఫ్యూ, లాక్డౌన్ కాదు. కర్ఫ్యూ అంటే బండి తిరగకూడదు, మనిషి తిరగకూడదు, ఇంట్లోనే ఉండాలి. అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదు. ఈ రకంగా హాస్పిటల్ పోతున్నారు, మందులు పోతున్నారంటే ఒప్పుకోం. 12 లోపలే మందులు తీసుకొని పోవచ్చు.
12 తర్వాత తిరగాలనేవి రూల్ లేదు. ఇది బాగా గమనించుకోండి. రేపు కానీ మీరు తిరిగినట్లయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఖచ్చితంగా కేసు నమోదు చేస్తాం, అరెస్ట్ చేసి డిమాండ్ పంపిస్తాం. అర్థమవుతుందా? ఇది ఒక్కటే ఈరోజు.